రేణుక గారు ఈ రోజున మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే జగన్ అందరికీ చెప్పుకుందాం వన్ నైన్ జీరో టూ దానికి సాంకేతిక లోపాలు అంటున్నారు రికార్డ్ అవ్వదు అంటున్నారు అసలు సమస్యే మీరైనప్పుడు సమస్యను చేస్తారు అసలు ఎట్లా ఏమనుకుంటున్నారు అందరికీ నమస్కారం అండి జనాలు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద కామెడియన్స్ లాగా కనిపిస్తున్నారు అండి నేను ఏ అబద్ధం చెప్పినా నేను ఏ అబద్ధపు పథకాలని ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు నమ్మేస్తారు నన్ను ఎందుకంటే నేను తలలు రుద్దాను ముద్దులు పెట్టాను ఆ రోజు నన్ను గెలిపించలేదా నేను సో ఇదే మాటలు ఇదే పందాలు ఆయన పీకే స్ట్రాటజీస్ వెళ్తున్నాడు లేకపోతే సజలు గారు స్ట్రాటజీస్ వెళ్తున్నాడు ఐ డోంట్ నో బట్ ఆయన మాత్రం ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నాడని నేనైతే గట్టిగా చెప్పగలను ఎందుకంటే వన్ నైన్ జీరో టూ నేను మొన్న నేను కూడా ఒక కాల్ చేశానండి నేను టూ టైమ్స్ కాదు టెన్ టైమ్స్ పని చేశాను టెన్ టైమ్స్ పని చేస్తే బీప్ వస్తుంది ఆగిపోతుంది బీప్ వస్తుంది ఆగిపోతుంది దాని మీద నేను ఒక వీడియో చేసి నేను దు దాని మీద ఏంటంటే స్పందించండి ఎందుకు స్పందన ఎప్పుడు దాంట్లో అయినా టెక్నికల్ లోపాలు ఉంటే మీరు దాన్ని సరి చేసుకోండి అంతేగాని ముండా గిండా అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతూ అంటే ఏంటి ఇక్కడ మేము ఏదన్నా మాట్లాడితే దాన్ని కట్టడి చేయడానికి చూస్తున్నారు కానీ సమస్యలు తీరే దా దారిలో తీర్చే ఉద్దేశాలు మీకు అసలు ఏ కోసానా లేవనేది ఇట్స్ క్లిస్టర్ క్లియర్ అండి ఈ ఇంకా వన్ నైన్ జీరో టూ అని ఒక ఫోన్ నెంబర్ పెట్టుకుని ఇంక ఎవరిని మోసం చేయడానికి చేస్తున్నారండి నేను ఆ రోజున దశ దిశ లేని దిశ చట్టం ఏమైపోయింది అని జగన్మోహన్ రెడ్డి గారిని అడగటానికి చేశాను ఇప్పుడు వాళ్ళు పేటిఎం బ్యాచ్ అంటారు అసలు మీరెవరు చేయడానికి మీరు ఓట్ వేసారా ఓట్ అయిపోతే మీరు నేను ఏపీ స్టేట్ సిటిజన్ కాదా నాకు మాట్లాడే రైట్ లేదా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఓనీ వైసీపీకి మాత్రమే సీఎంగా ఉంటారా లేదా స్టేట్కి ఉంటారా అది క్లారిటీ తీసుకోమనండి ముందు అది అట్లా కాకుండా మేము మాకు కూడా అంటే మాకు కూడా చేసే రైట్ ఉంది మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఉన్నప్పుడు మేము లేదా ప్రతిపక్షంలో ప్రజల తరఫున ప్రతి ప్రజలకి ప్రతి మనిషికి ఫోన్ చేసే అవకాశం లేకపోవచ్చు వాళ్ళకంత కూలి పనులకు వెళ్ళి అంత తీరిక లేకపోవచ్చు వాళ్ళ తరఫున మేము కన్వే చేయొచ్చు వాళ్ళ సమస్యలు అసలు సమస్యలు నేను రాష్ట్రం అండి ఇది ప్రతిదీ ఒక సమస్య నిరుద్యోగులది సమస్య మహిళలది సమస్య భవన కార్మికులది ఒక సమస్య రైతులది ఒక సమస్య ప్రతి ఒక్కళ్ళు గుట్టబడి ఏడుస్తున్నారు ఒక రూపాయి ఆదాయం లేకుండా అసలు ప్రతి ఆర్థిక వ్యవస్థను కుంటుపరిచిన ఘనత ఎవరైనా ఉన్నారు అంటే ఖజానాలు ఖాళీ చేసుకుని ఆర్థిక వ్యవస్థను కుంటుపరిచిన ఘనత ఘనుడు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనే చెప్పాలి ఇక్కడ అది ఇవి ఇవన్నీ ప్రజల తరపున మేము ఫోన్ చేసి చెప్పే హక్కు మాకు లేదా పోనీ మేము చెప్తాము ఆ పరిస్థితి ఇలా ఉంది అని అసలు ఆ టెక్నికల్గా ఇప్పుడు వాళ్ళు వేసింది ఏంటంటే వన్ నైన్ జీరో టూ దానికి ఏంటే అదేమన్నా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కనెక్ట్ చేస్తారా పోనీ ఇంపార్టెంట్ సమస్య ఏదైనా ఉంటే ఆయన వచ్చి మాట్లాడతారా అదంట మళ్ళీ రికార్డ్ చేస్తారంట రికార్డ్ చేసి ఆయనకు వినిపిస్తారంట సరే రికార్డ్ చేయండి అంటే రికార్డింగ్ అనేది టెక్నికల్ ప్రాబ్లం అని చెప్తున్నారు అసలు ఫోన్ కలవటమే ఒక రాజకార్యం అయిపోయింది ఒక గంటలు రోజులు గడుస్తున్నాయి ఫోన్ కలిసిన తర్వాత కూడా టెక్నికల్ ప్రాబ్లం మాకు రికార్డ్ అవ్వట్లేదు అని చెప్పి పెట్టేస్తే ఇంకా బాధితుడు ఎవరికి చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకొని ఏ వాళ్ళ సమస్యని ఏమని వివరించుకోవాలి ఇప్పుడు ఆడపిల్లకి ఇప్పుడు మహిళలు నాకు తెలిసి ఐదు కోట్ల మంది ఉంటారు అనుకుంటాను ఐదు కోట్ల మంది మహిళలు పడుతున్న ఇబ్బందులు సబ్బంది మహిళలకి రక్షణ లేదు హెరాస్మెంట్ ఇవన్నీ వాళ్ళ భరిస్తున్న బాధలు అన్ని చెప్పుకోవడానికి ప్రతి మహిళ ముందుకు ఎన్ని కాల్స్ వెళ్తే ఇవన్నీ ఆయన అటెండ్ చేయగలుగుతారో మరి రైతులు అకాల వర్షాలు పడే నీ పాత ప్రభావం కావచ్చు ఇంకోటి కావచ్చు అకాల వర్షాలు మంచి ఎండాకాలంలో కూడా అసలు అలవమాని వర్షాలు పడేసి రైతు కుదేలైపోయాడు ఆరుగాలాలు పండించిన పంటని నీటిపాలు చేసుకుని కన్నీటి పర్యంతమైపోయి నా రక్షించే నాదు లేకుండా కనీసం పలకరించే నీ నాయకత్వం లేకుండా ఇట్లాంటి వాళ్ళక మేము ఓటేసామని చెప్పి బాధపడుతూ రైతు అల్లాడిపోతున్నాడు మరి రైతు మంది ఉండి ఉంటారండి ఎంతమంది రైతులకి ఇతను ఆన్సర్ సరే నువ్వు ఎలాగో వెళ్ళి పరామర్శించావు అట్లీస్ట్ ఫోన్ కాల్ ఇదే వన్ నైన్ జీరో టూకి వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ సమస్యను చెప్పుకోవాలనుకుంటే నీ అవైలబిలిటీ ఎక్కడుంది మరి నిరుద్యోగ సమస్య నిరుద్యోగ సమస్య అనేది యువతంతా ఉన్నారు యువతంతా నీకు ఇప్పుడు కమింగ్ ఉన్నారు ఇప్పుడు నాకు తెలిసి రేపు జూన్ జూలైకి పాస్డౌట్ అవుతారు మళ్ళీ ఒక బ్యాచ్ అంతా వస్తుంది మరి వీళ్ళందరూ ఉద్యోగాలు కావాలి ఎక్కడి నుంచి అసలు జాబ్ క్యాలెండర్ లేదు ఏమీ లేదండి ఉన్న అమెరాన్ బ్యాటరీస్నే తరింగ్ తరింగ్ కొట్టి కాలుష్యం అన్నారు బొందా బోలే అన్నారు తీసుకెళ్ళి చక్కగా కేటీఆర్ మొన్న ఏం వివరించారండి కాలు కాలుష్యం లేదు ఏమీ లేదు అంత అసలు ఎలాంటి కాలుష్యం లేకుండా హైజెనిక్గా ఉండేటట్లు ఉంటుంది కాబట్టి అని ఎన్నో వేల కోట్లు గల్లా జయదేవ్ గారు తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేశారు అంటే ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయండి ఇవాళ గల్లా జయదేవ్ గారిది ఇక్కడ ఉండుంటే ఓ పదివేల మందికి ఉద్యోగాలు వస్తాయి నువ్వు కొత్త కంపెనీలు తేకపోగా ఉన్న కంపెనీలు తరింతరిం కొడుతుంటే మరి వాళ్ళ యువత ఏమైపోవాలి యువత మరి మా పరిస్థితి ఏంటి అని నేను ప్రశ్నించాలంటే వన్ నైన్ జీరో టూ పనిచేస్తుందా నువ్వు ఎత్తుతావా నువ్వు సమాధానం చెప్పగలుగుతావా దేనికి ఎవ ఎవరిని మోసం చేయడానికి ఈ వన్ నైన్ జీరో పెట్టారు మీరు ఈ వన్ నైన్ జీరో టూ అనేది నాకు తెలిసినంత వరకు ప్రజల్ని ఎలక్షన్స్ ముందుకు వస్తున్నాయి కాబట్టి ఏదో నలుగురు చేత మాట్లాడించి వాళ్ళకి నచ్చిన వాళ్ళ చేత వాళ్ళకు